సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్ష రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి సహజమే ఇది చేయవచ్చో చేయకూడదో చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఉన్న సందేహాలు చాలా మందిని కలవర పెడుతుంటాయి అటువంటి వారి సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ దేవి ఉపాసకులు అమరావతి సిద్ధాంతి హస్త సాముద్రిక సాట్ ఆధ్యాత్మికవేత్త మీ అందరికి మాచిరాజు వేణుగోపాల్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి మొదటి ఉత్తరం చూద్దాం అండి వైజాగ్ నుంచి ప్రదీప్ రాస్తున్నారు నిత్య జీవితంలో గుమ్మడికాయ ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నిత్య జీవితంలో గుమ్మడికాయ అనేటువంటిది ఉపయోగించేది మనం ధర్మరీత్యా సంక్రాంతి పండుగలో వచ్చేటువంటి దాన విషయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది కూష్మాండ దానము అంటారు ఆ రోజు గనక దానం గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా విశ్వకర్మకు సాక్షీభూత తత్వంగా దానం ఇచ్చినట్టు లెక్క అంటే విశ్వాన్నే దానం చేసినట్టుగా లెక్క అలాగే ఈ విశ్వానికి అమ్మవారికి అవినాభావ సంబంధం ఉంది అదే మనం దసరా పర్వదినాల్లో కూష్మాండాదేవిగా దేవిగా ఆరాధన చేసేటువంటి సంప్రదాయం ఈ కూష్మాండా దేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం నరఘోష నుంచి విముక్తి తరువాత విశిష్టవంతమైన గౌరవాలు సంప్రాప్తం అవుతాయని కదా శాస్త్రం అలాగే ఒక గృహప్రవేశం ఆచరించిన తరువాత ఆ యొక్క బూడిద గుమ్మడకాయను గృహప్రవేశంలోనే పూజామందిరంలో ఉంచి ఆ గుమ్మడికాయకి పసుపు నిండుగా వ్రాసి ఎర్రటి కుంకుమ బొట్టును పెట్టి గుమ్మడికాయకి కూడా పూజ చేసి ఇంటి ప్రాంగణంలోని ఆ యొక్క ద్వారానికి ఎదురుగా పైభాగాన శింహద్వారము యొక్క పైభాగాన ఈ యొక్క గుమ్మడికాయను దేవి యొక్క అనుగ్రహంగా ఎటువంటి నరఘోష ప్రభావము కూడాను ఆ ఇంటికి కలగకుండా ఉట్టిలో ఉంచి అలా నమస్కృతాంజలు గడించేటువంటి సంప్రదాయం ఈ గుమ్మడికాయ కుళ్ళేంత వరకు కూడాను మార్పు జరగదు కుళ్ళిపోయిన తర్వాత మరొక గుమ్మడికాయను కూడాను మంచి రోజు చూసి గనక ఆ విధంగా గనక ఇంటి ప్రాంగణం ముందు భాగాన ఉన్న ఉట్టిలో గనక పెట్టినట్లయితే ఆ ఇంటికి జగన్మాత రక్షణ దుష్టశక్తులు ఇంటిలోనికి రాకుండా కాపాడేటువంటి దివ్య శక్తి సంపన్నత నరఘోష ప్రభావం నుంచి బయల్పడేటువంటి విశిష్ట లక్షణం ఈ యొక్క గుమ్మడకాయ ప్రాధాన్యత ఈ గుమ్మడకాయలో మంచి గుమ్మడకాయ ఉంది అది ఎర్రగా ఉంటుంది ఈ గుమ్మడకాయని ఎప్పుడు ఉపయోగిస్తాం గృహప్రవేశం చేసేటప్పుడే ఆ గుమ్మడికాయలో ఎర్ర నీళ్లు పోసి మంత్రోచ్చరణ కాగానే మధ్య ఇంటిలో పగలకూడతారు అంటే ఆ ఇంటిలో మధ్య ఇంటిలో గనక ఈ గుమ్మడకాయ కనుక చక్కగా కనుక పగిలినట్లయితే ఆ భూమి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోయి ఎటువంటి దుశ్చర్యలు కూడాను ఆ గృహంలో ప్రవేశించకుండా ఉండటానికి అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ తరువాతనే నిమ్మకాయలు తీసుకొని దాన్ని కోసి గడపకి ఇరువైపులా కూడాను పసుపు కుంకుమలో అద్దె పిండి కొబ్బరికాయ కొట్టి లోపలికి గృహప్రవేశం చేయటం జరుగుతుంది ఈ గుమ్మడికాయకి ఇంత విశిష్ట లక్షణం ఉంది కాబట్టే మనం ఆహార పదార్థాల్లో కూడాను గుమ్మడి హల్వా అలాగే గుమ్మడికాయ పులుసు ఇవన్నీ కూడాను వాడటం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం ఆయుష్ను పెంచేటువంటి అదృష్టం దీనివల్ల సంభవిస్తుంది అని చెప్పేసి శాస్త్రం అందుకే ఇంటి గృహ ప్రాంగణంలో శివద్వారానికి పైభాగాన ఈ యొక్క కూష్మాండ తత్వాన్ని తగిలించటం వల్ల ఆయుష్ ఆరోగ్యం పెంపొందుతుంది అనేటువంటి సాంప్రదాయ లక్షణం మరి ఉత్తరం విజయవాడ నుంచి సందీప్ రాస్తున్నారు దేవాలయం పక్కన ఇల్లు తీసుకోవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మానవ జీవితంలో జ్యోతిషాస్త్రరీత్యా మనిషి పైన పడేటువంటి ప్రభావం అరవై శాతం వాస్తుశాస్త్ర రీత్యా ఇరవై శాతం దైవ చింతన రీత్యా ఇరవై శాతం మరి దైవ చింతన ఉన్నటువంటి గృహంలోకి వాస్తుదోషం ఉన్నప్పటికీ కూడాను అంత గొప్పగా ఏమీ పనిచేయదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పినప్పటికీ దేవాలయ పరిసర ప్రాంతంలో మాత్రం ఇంటి నిర్మాణం చేయరాదు అంటోంది శాస్త్రం ఏ ఇల్లు ఎవరు కట్టుకున్నా దేవాలయానికి మీ గృహానికి కనీసం రెండు వందల అడుగుల దూరంలోనే దేవాలయం ఉండాలి దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క ధ్వజస్తంభపు నీడ మీరు కట్టినటువంటి ఇంటిపైన పడనే పడకూడదు గాలిగోపురపు నీడను మీ యొక్క గృహం పైన పడకూడదు అని శాస్త్రం శివాలయానికి ఎదురు విష్ణాలయానికి వెనుక భాగం కూడాను గృహ నిర్మాణాలు చేయటం అంత శుభకరం కాదు అని చెప్పేసి కూడా శాస్త్రం ఇవన్నీ కూడా విశ్వకర్మ వాస్తురీత్యా మన జీవన శైలిలో వాస్తు చుక్కానిలా పనిచేస్తుంది అని చెప్పడానికి సూత్రప్రాతిపదికలు దేవాలయం ఎందుకని దూరంగా ఉండాలి అంటే నిత్యం కూడా ఆరాట పోరాట వ్యవస్థలో జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తికి కాసేపు మానసిక ఊరటను కలిగించడానికి మనసంతా పరిపూర్ణంగా ఆ దైవం పట్ల లగ్నం చేసుకోవడానికి కాస్త దూరంగా కనుక ఉన్నట్లయితే ఈ గృహంలోని జంజాటాలు ఇతన్ని వేధించవు గృహం పక్కనే దేవాలయం ఉంటే ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి వెళ్ళి ఆడుకుంటారా పిల్లలరా అని చెప్పేసి పిల్లల్ని కూడా ఆడటం జరుగుతుంది కదా ప్రతి చిన్న విషయానికి దేవాలయంలోకి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఆ గృహమే దేవాలయంగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ అందుచేత దేవాలయ పవిత్రత దేవాలయంందే అక్కడికి వెళ్ళినప్పుడు మనస్సు నిండా ఆ పరంధామని తలుచుకుంటూ జీవన్ముక్తికి మార్గాన్ని అన్వేషించేటువంటి ప్రభావమే దేవాలయాల్లో దాగిన పరమార్థం భక్తి చింతనతో ఆ దేవాలయంలోకి అడుగుపెట్టి ఆ స్వామిని అర్చన చేయటమో లేక అర్జించడమో చేస్తా ఇక్కడ ఆ దేవాలయం పక్కనే కనుక ఉన్నట్లయితే ఆ ప్రభావాలు తక్కువైతాయి ఆ యొక్క మానసికంగా వచ్చేటువంటి భక్తి భావన స్ఫూర్తి అంత గొప్పగా రాదు అందుచేత మానవ జీవన జీవిత నడకకు ఇవన్నీ కూడాను సూత్ర ప్రాతిపదికలే వీటిని గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం మరి ఉత్తరం చూద్దాం ఖమ్మం నుంచి సునీల్ రాస్తున్నారు ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచితే ఐశ్వర్యాన్ని ఇస్తాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఆ గృహ ప్రాంగణంలో గనక ఖాళీ స్థలం గనక బాగా ఉంచి కట్టుకున్నట్లయితే ఆ ఖాళీ స్థలంలో నాటేటువంటి మొక్కల యొక్క ప్రభావం మీ గృహానికి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే వృక్షో రక్షిత రక్షిత అన్నారు వృక్షో రక్షతీ రక్షిత అన్నారు ఈ యొక్క మొక్కల్ని నాటేటువంటి తీరుతెన్నుల్లో కూడాను ప్రతి ఇంటి ప్రాంగణంలోనూ కూడా ఉసిరిక మారేడు ఇవి అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాయి ఎందుకంటే మారేడు చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఉసిరిక చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాగే ప్రతి ఇంట్లో కూడాను తులసి చెట్లని గనక ఒక వనంగా కనుక పెంచినట్లయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిండదేలను పూలనేటువంటివి ఇంకోళ్ళ ఇంటికి పోయి వాళ్ళ చెట్ల పూలు కోయటం తెలియకుండా అనేటువంటిది మహాపాపం వాళ్ళని అడిగే కోసుకోవాలి చెట్టు యొక్క పూలను కోసేటప్పుడు బయట వేశారు కదండి వెళ్తూ వెళ్తూ కోసుకున్నామంటే కుదరదు అది దొంగతనం కింద లెక్క దొంగతనంగా పూలు కోసుకొచ్చి పరమేశ్వరుడికి సమర్పిస్తే కుంభీపాక నరకంలో పడతాడు మానవుడు అందుచేత ఎవరి ప్రాంగణంలో వారు పూల చెట్లను పెంచుకొని నిత్య ఆరాధనలో గనక తను తానుగా ఆ చెట్ల పూలను కోసేటప్పుడు కూడాను దైవ చింతన తత్పరతో ధ్యానం చేస్తూ గనక ముక్కుకి గుడ్డ కట్టుకొని అలా కోసి ఆ యొక్క బుట్టలో ఉంచి ఆ స్వామి దగ్గరకు తీసుకొచ్చి ఇంట్లో ఉండేటువంటి మీరు కొలిచేటువంటి ఆ యొక్క దైవ తత్వంతో కూడినటువంటి గదిలోకి తీసుకొచ్చి అక్కడ ఉంచి నమస్కృతాంజలు గడిస్తూ వివిధ రకాలైన పూలను మీ ఇంటిలోని పూజామందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవి దేవతా చిత్రపటాలకు అలంకరించినప్పుడు ప్రకృతి మాత పులకించిన సందంగా రంగుల కహానీతో ఆ స్వామి మిలమిల మిలమిల మెరిసిపోతూ పరిపూర్ణమైన మానసిక ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టే మీ ఇంటి ప్రాంగణంలో రకరకాల పూల చెట్లను పెంచి నిత్యం వాటి పోషణ చేయండి అటువంటి అద్భుతవంతమైనటువంటి పుష్పాలను ఆ పరమేశ్వరుడికే అలా భక్తి భావన స్ఫూర్తితో నిత్యం మన ఇంటిలో గనక అలంకరించినట్లయితే మన మనస్సు పడేటువంటి ఆనందం అనిర్వచనీయం అద్భుతం ఆనందం కదా మరి అందుకే ప్రతి గృహంలో కూడా చక్కటి పూల మొక్కలు రకరకాలైనటువంటి మల్లె జాజి చేమంతి ఇలా రకరకాలైనటువంటి మొక్కల్ని గనక పెంచినట్లయితే జాజి పూలతో పరమేశ్వరుడిని నిత్యం గనక పూజ చేస్తే నూతన గృహప్రాప్తి మరి పూలలో పూజా విధానంలో కూడా మనకి అదృష్టాన్ని ఇస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు చామంతి పూలతో అమ్మవారిని ఆ మందార పుష్పాలతో పూజ చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి సౌఖ్యం గృహిణులకు ప్రాప్తి ఇవన్నీ కూడాను ప్రసాదించేటువంటి అమృత తుల్యమైనటువంటి మొక్కల పెంపకం వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే పాలుగారే చెట్లు మాత్రం ఇంటి ప్రాంగణంలో ఉండరాదు పెద్ద పెద్ద వృక్షాలు ఇంటి ప్రాంగణంలో పెంచరాదు ఎందుకంటే నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క ఇంటికి కొద్దిగా బీటలు వారటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వేప చెట్టు కనుక ఉన్నట్లయితే ఆ చెట్టును ప్రతి శుక్రవారం కూడాను పసుపు కుంకుమ వ్రాసి దానికి కనుక సాంబ్రాణి పొగవేసి సద్ది అన్నం కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ ఇంటిలోని పిల్లలకు ఎటువంటి బాలారిష్ట దోషములు అనారోగ్యములు రానే రావు ఇది శాస్త్రం రావి చెట్టు చిన్న కుండీలో పెంచి మరీ పెద్ద చెట్టు అయితే కష్టం కాబట్టి చిన్న కుండీలో ఉంచి ప్రతి శనివారం కూడాను ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే రాని బాకీలు వసూలవుతాయి రావి చెట్టు దగ్గర పాలు పంచదార నీళ్లు కలిపి పోస్తే శత్రునాశనం అవుతుంది ఇంత గొప్ప విశేషం త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ చెట్టుకు ఉన్నది ఇది దేవాలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా పెంచుతూ ఉంటారు సృష్టిలో గొప్పదైనటువంటి కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టును కూడా ఇంటి ప్రాంగణంలో పెంచడం వలన విష్ణుతత్వం భాసిల్లుతుంది ఆ ఇంటికి అని చెప్పేసి కూడా శాస్త్రం ఇంతటి మహిమాన్వితమైనటువంటి చెట్ల పెంపకంలో దాగిన అద్భుత తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఈ జీవన జీవిత గమనాన్ని సుసంపన్నం చేసుకుందామా మరి మరి ఉత్తరం చూద్దామండి విజయవాడ నుంచి గిరిజాకుమారి రాస్తున్నారు పేరుని నక్షత్రాన్ని బట్టి ఇల్లు కట్టుకోవాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు నక్షత్రం పేరు సరైనటువంటి ముహూర్త బలం దాన్ని బట్టే నిర్మాణాలు చేస్తారు పూర్వీకుల నుంచి కూడా సంక్రమించినటువంటివి కనుక ఉన్నట్లయితే అక్కడ వర్గులతో పనిలేదు వీళ్ళంతా వీళ్ళు కొనుగోలు చేసుకొని కట్టుకునేటప్పుడు మాత్రం వీరికి వర్గురీత్యా ఏ దిశ సానుకూలపడుతుందో తెలుసుకొని నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం యా అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వారికి తూర్పు పడమర దక్షిణం బాగా కలిసి వస్తాయి ఇలా వర్గుల రీత్యా కూడాను గృహ నిర్మాణాలు చేసుకొని అష్టైశ్వర్య సిద్ధిని అనుభవించడానికి ఆస్కారం ఉంది అదే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కనుక ఉండి పాత గృహాన్ని పడగొట్టి కట్టేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా లెక్కలోకి రావు ఏది అయినప్పటికీ సుముహూర్తము ఆ యొక్క గ్రహచార గతి వారి యొక్క నక్షత్ర బలములో దాగిన పరమార్థాన్ని అంచనా వేసి శుభ ముహూర్తంలో శుభ మాసంలో గృహ నిర్మాణం చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభం చేకూరుతుంది చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం